फ्रेंड्स, नमस्ते। वेलकम बैक टू टिटका पवेशक सिंधिफ्टाई। हाय फ्रेंड्स, नमस्ते। अंदर ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ మూంగ్ దాల్ దోశ, అంటే తెలుగులో పెసరెట్ అంటాం ఫ్రెండ్స్. సో ఈ పెసరెట్ని ఉప్మా కాంబినేషన్తో తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా చేయాలి, ఏంటి అన్నది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పెసరగుళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు పెసరపప్పు అన్నా తీసుకోవచ్చు. మనం తీసుకున్న పెసరపప్పు పెసరగుళ్ళని ముందు రోజు రాత్రే నానపెట్టుకోవాలి. వీటినన్నిటినీ కూడా బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరికైనా మన వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వటం మర్చిపోకండి. నీట్గా వాష్ చేసుకున్నాక మనం ఒక బ్లెండర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో మనం కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ కృతికా పర్వేష్ బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్. మనం పెసరట్టు పైన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, అలాగే తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను పెసరగుళ్ళు నానపెట్టాను కదా ఫ్రెండ్స్, అందుకనే పక్కన సెపరేట్గా పెసరపప్పు నానపెట్టుకున్నాను. ఈ పప్పు 15-20 నిమిషాలు నానపెట్టుకుని పెసరట్టు పైన జల్లుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు పెసరపప్పు నానపెట్టుకుంటే కనుక తీసుకున్న పెసరపప్పులో కొంచెం పప్పు పక్కన పెట్టుకుని అది కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక దోశ ప్యాన్ పెట్టుకుని మనం ఆ దోశ ప్యాన్ పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ప్యాన్ హీట్ అయిందో లేదో తెలుస్తుంది. మనం తీసుకున్న పెసరపప్పు బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే కనుక మీ వాల్యుబుల్ లైక్స్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్యాన్ బాగా హీట్ అయ్యాక 2 గుంటగరిటెల పెసరపిండి తీసుకుని వాటిని బాగా స్ప్రెడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మనం వేసుకున్న పెసరట్టు ఏదైనా దోశ అయినా సరే ఇలా పల్చగా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్స్లో షేర్ చేయటం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే అల్లం ముక్కలు, వాటిని మనం పెసరట్టు మీద టాపింగ్స్ కింద వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం నానపెట్టుకున్న పెసరపప్పు వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం ఇక్కడ జీలకర్ర, కారం పొడి కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇక్కడ పెసరెట్ ఎడ్జెస్లో అలాగే మిడిల్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను. నాకు పెసరెట్ విత్ నెయ్యి అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేశాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా పెసరెట్ పైన టాపింగ్స్ అన్నీ వేసుకున్నాక వాటిని అన్నిటినీ కూడా మనం ఒకసారి ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు నచ్చితే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పెసరెట్ ఒక సైడ్ బాగా కాలిపోయాక మనం పెసరెట్ని నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పెసరెట్టు రెండు సైడ్లా చాలా బాగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంతో టేస్టీగా సింపుల్గా యమ్మీ యమ్మీ పెసరెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, అలాగే కారం, పెసరపప్పు వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో క్లిప్ చూస్తున్నారు కదా, మా అబ్బాయి తీశాడు, చాలా బాగా తీశాడు. ఒక చేత్తో నేను తీయలేక వాడి హెల్ప్ తీసుకున్నాను. చాలా బాగా తీశాడు వాడు వీడియో. ఇప్పుడు మనం పెసరెట్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ మనం రెండో పెసరెట్ని కూడా వేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ రెసిపీస్, అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, దుబాయ్ వ్లాగ్స్, ఇలా చాలా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీకు వీడియోస్ కనుక నచ్చితే లైక్ ఇవ్వటం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఇక్కడిప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఈ పెసరెట్ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నా కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం పెసరెట్ అయితే వేసేసుకున్నాము. ఈ పెసరెట్ని మనకి ఉప్మా కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పెసరెట్ ఉప్మా మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పెసరెట్ని మనం పచ్చిమిరపాయతో అలాగే కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అల్లం చట్నీతో కూడా ఈ పెసరెట్ ఉప్మాని తినచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ లైక్ టుడేస్ వీడియో. మీ అందరికీ ఈరోజు వీడియో నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. గివ్ యువర్ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ కృతికా పర్వేష్ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్. హిట్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. Thanks for watching. Please like, comment below, subscribe to Kritika Purvesh Rocks and Lifestyle.